ఎస్ఆర్ నైన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నామతమే గొప్ప, నామతమే గొప్ప, కాదు కాదు నామతమే గొప్ప అంటూ మతాల కోసం మానవులందరూ కూడా ఆగమైపోతున్న ఈ తరుణంలో మన ఎస్ఆర్ నైన్ ముందుకొస్తూ కొందరి మత పెద్దలతో ఈరోజు డిబేట్ పెట్టుకుంది. ఈ డిబేట్లో ఏ దేవుడు గొప్ప అనేది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ప్రముఖ హిందూవాది అయినటువంటి రాజసిద్ధాంత గారు, నమస్కారం. ప్రముఖ ముస్లిం వాది అయినటువంటి షేర్ ఖాన్ గారు, అల్లాహు అక్బర్ అల్లాహ్. ప్రముఖ క్రిస్టియన్స్ అయినటువంటి జాన్ అప్పారావు గారు పాల్గొన్నారు. మార్గం మధ్యలో శంకరయ్య అని ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి సాధారణ రైతు కూడా మధ్యలో జాయిన్ అవుతాడు. మనతో ఇప్పుడు మాట్లాడడానికి రాజు సిద్ధాంత్ గారు రెడీగా ఉన్నారు. సిద్ధాంత్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం. ముందుగా ఎస్ఆర్ నైన్ ప్రేక్షకులకి శుభాభివందనాలు. ఇక విషయానికి వస్తే మరి ఏ మతం గొప్ప, ఏ దేవుడు గొప్ప అని ఇక్కడ డిబేట్ నడుస్తుంది. సంతోషం, అందులో నన్ను పిలవడం ఇంకా చాలా సంతోషం. ఇక విషయానికి వస్తే ఏ దేవుడు గొప్ప అంటున్నారు చూడండి, అందులో నిస్సందేహమే లేదు. నిస్సంకోచకంగా నిర్భయంగా మన దేవుడే గొప్ప కాదంటారా? ఇందులో దేవుని విషయానికి వస్తే మా దేవుని మించిన దేవుడు ఏ దేవుడు ఉన్నారు చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నాను, నిర్మలమైనటువంటి మనసు ఉన్నటువంటి వాడు మా దేవుడు, అందులో ఏ సందేహం లేదు. ఇక విషయానికి వస్తే వాళ్ళు ఆగండి, మీరు ఆగండి, ఆగండి, నేను మాట్లాడుతున్నాను. మీకు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను అందులో ఎలాంటి సందేహం లేదు. మీకు మాట్లాడే సమయం వస్తుంది, మీరు మాట్లాడచ్చు, వాదించే సమయం కాదు ఇది. మీ సమస్యలను మీ మీ యొక్క దేవుని గురించి మీరు చెప్పుకొని వద్దనట్లేదు. చూడండి, మీరు నా మీద పై పైకి రావడం చండాలంగా ఉంది ఇది. చూడండి, నెక్స్ట్ టైం ఇలాంటివి ఉంటే నన్ను పిలవకండి ప్లీజ్. ఇదేంటి ఇది, చెత్తలో చెత్త, చెత్త చెత్త. జాన్ అప్పారావు గారు, మీ యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తారు. నమస్కారం. మీరు అలా మాట్లాడడం సబబు కాదు. అన్ని మతాల్లో కన్నా మా యొక్క భగవంతుడు, మా దేవుడు, మా ప్రభువు మాత్రమే గొప్పవాడు. ఎందుకనగా మా యొక్క ప్రభువు మాత్రమే అన్ని వేళలా రక్షణగా ఉండును, మా యొక్క ప్రభువు మాత్రమే అందరినీ సల్లగా చూడును, మా యొక్క ప్రభువు మాత్రమే, మా దేవుడు మాత్రమే అందరినీ యోగక్షేమాలతో ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా చూసునుగాక. మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు కూడా దయచేసి కాసేపు ఆగండి. ఎందులో కనగా నా యొక్క విన్నపం మీరు గమనించండి, నా యొక్క సంతానం మీరు వినండి. మా ప్రభువు మాత్రమే గొప్పవాడు, మా దేవుడు మాత్రమే గొప్పవాడు. ఇందులో ఎలాంటి సంకోచం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఏం మాట్లాడదలుచుకోలేదు మీతో, నేను అసలు ఏం వాదించదలుచుకోలేదు. దయచేసి మీరు ఆగండి, మీరు దయచేసి నా వంక చూసినంత మాత్రాన నేను ఎలాంటి అయిష్టవాయిష్టమాలకు నేను లొంగను కూడా లొంగను. ఈ యొక్క టీవీ ఛానల్ ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. హల్లెలూయా ప్రభు. ఓ గాడ్ మై జీసస్. షేర్ ఖాన్ గారు, వీరి ఇరువురు ప్రసంగాలు మీరు ఉన్నారు కదా, మీ యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తారు. బౌత్ శుక్రియా మై బోల్ రూమ్ సబ్సేబి. మీరా దేవుడు గొప్ప, మీరా దేవుడు, నాది దేవుడు గొప్ప. నా దేవునికి మస్తు ప్రేమ ఉంది మన బిన ఏ క్యాబోతా. నాది దేవుడు బహుత్ ప్యార్ కర్తే సబ్లోంగు. నాది దేవుడు బహుత్ ప్రేమ చూపెడతది. నా దేవుణ్ణి నమ్మితే నీకు మోసం ఉండదు. నా దేవునికి నమ్మితే నీకు అన్నీ కలిసి వస్తాయి. నా దేవుడు ఎంత గొప్పదంటే నాది దేవుడు గొప్ప. బస్ కథ దోనో బాత్ నయే కుజ్ బి నయే ఔర్ ఏక్ బాత్ కుజ్ బి నయే మేరా భగవాన్ ఈజ్ గ్రేట్.
माय बोल रूम सबसे भी मेरा देवड़ गोपा बस ये सब पाल बंद कर दो मन तो डिबेट पागोना की सन्ना चिन्नकारु रैतु साधारण व्यक्ति अनेटुवंटि शंकरय्य मन तो लाइन लो उन्नारु सर नमस्कार नमस्कार शंकरय्य गारु मीरु एं चेस्तुन्नारु శంకరయ్య గారు మీరు ఏం చేస్తుంటారు ఎదోరండి మీరు సెటిలైట్ ఫోటోలు దిగిపోతారు కదా ఆ సెటిలైట్ మీరు ఎట్టిన సెట్లకు జీవం పోసి నీళ్ళేస్తానండి అదేవిధంగా నాకున్న కాస్తో కూస్తో కొద్ది గొప్ప పొలంలో ఇంత వ్యవసాయం చేసి మీ ఫోటోలకు కూడెడతానండి మీ అసంతులతో మాట్లాడడం చాలా సంతోషకరం అండి శంకరయ్య గారు మీరు ఇప్పుడు వాదోపవాదాలు విన్నారు కదా వీరు ముగ్గురు ఇవి కూడా ఇప్పుడు మీరు చెప్పండి ఏ దేవుడు గొప్ప ఏ మతం గొప్ప ఎవరు గొప్ప ఇంతకు ఏదోరండి మీ పాటలతో మాట్లాడడం చాలా సంతోషమండి అసలు చేతులు వణికేస్తున్నాయండి మైక్ పట్టుకోవడం కూడా రావట్లేదు నాకు అంతా మీరేమో పెద్ద పెద్ద పండితులు ఫాదర్లు కాండ్లు అది మీ పాటలతో నేనేం మాట్లాడతానండి చెప్పండి పర్లేదు శంకరయ్య గారు చెప్పండి అయితే మీరు ఏమనుకోరంటే ఒక సిన్న మాట అండి అంటే అది మాట్లాడుకోలేదో తెలియదు నాకున్న బొద్ధుడు కావడానికి నా సరే ఎర్రవడని మాట్లాడుకోలేదు తెలియదు ఒక సిన్న మాట అండి ఇప్పుడు దేవుని మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీ పాటలు మీరు ఆడు ఉండి ముచ్చట్లాడుతున్నారు కదా ఆ ముచ్చట్లెట్టడానికి కారణం కూడా నేనే అండి మీకు దేవుని కూడా నేనే అండి ఆయ్ అలా చూడమాకండి ఎందుకంటే మీకు నేను కూడెడితేనే కానీ నేను కష్టపడి నేను ఇంత సంపాదించి కూడెడితేనే కానీ మీరు తినేది తిని మా మీదనే ఉండేది మీకు మాత్రం నేనే దేవుణ్ణండి ఇక నా మట్టుకు వస్తారంటారా నాకు గంగమ్మ తల్లి నా భూమాతనే నాకు దేవండి నా మతం వచ్చేసి భూమాత మతం అండి నేను నమ్ముకొని మీతో పాటు నాకు కూడెడుతుంది కదా గంగమాత భూమాత కాబట్టి నాకు ఇంకా వాళ్ళే నా కులం వాళ్ళే నా మతం ఇంకా నేను మంచిగా పచ్చిగా చెప్పాలంటే మీరు నమ్మిన దేవుళ్ళు ఏ దేవుడండి ఇప్పుడు రోగం వచ్చింది కదా కరోనా రోగము ఏ దేవుడు వచ్చిందండి మీ దగ్గరికి ఆ దేవుళ్ళే వాళ్ళకి సాత కాక వాళ్ళు డోర్లు ఎట్టేసుకున్నారు కదా అవునా కదా వాళ్ళతో కాకనే వాళ్ళు డోర్లు ఎట్టేసుకొని ఇంకా రాకండ్రా బాబు అని చెప్పేశారు కానీ మన పోలీసులు ఉన్నారే దేశం మీద పెద్దన్న పాత్ర అండి వాళ్ళు ఇక డాక్టర్లు అంటారా వాళ్ళ తల్లి లేకండి తల్లి మనకి ఏ విధంగా అయితే లాలిచ్చి ప్రేమించి ఇచ్చేస్తుందో అసలు నీకు రోగం ఉందంటే నేను ముట్టుకుంటారా అండి నీ ఇంటోడు ముట్టుకుంటాడా అండి నీకు రోగం ఉందని తెలిసినా నీ దగ్గరకు వచ్చి నీ పాయ కణాలు కడిగిరండి వాళ్ళ దేవుళ్ళండి వాళ్ళ తల్లిలేండి వీళ్ళు ఇంకా సపాయోళ్ళండి వాళ్ళకేం సున్ను మనకు సక్కుగా పడుకోవచ్చు కానీ వాళ్ళు ఏం చేశారండి అన్ని మోరీలు సాఫ్ చేశారు శానిటైజర్లు అన్నీ చేశారు ఇంకేం కావాలండి నీ పనానికి వారు కదా దేవుళ్ళు ఇంకా నువ్వు వాళ్ళ కదా మతం ఆ మతాన్ని నమ్మండి ఈ అడ్డమైన మతాలు ఎందుకండి నా మతం గొప్ప అంటున్నావండి నీ మతంలో దేవుడు ఏం చేశాడు నీ పండుగనే సక్కగా చేసుకోనియలేడు నిన్నే దారినియలేడు నిన్నే నీ దగ్గర కానీయలేని దేవుడు నీకు ఏం దేవుడు అండి నీ దేవుడు ఏం దేవుడు అని అడుగుతున్నా ఒక మాట అండి నీ ఇంట్లో నువ్వు వేసెట్టుకుని సుల్లంగా ఉంటావా చక్కగా పడుకుంటున్నావా నీ పిల్లలతో చెల్లలతో కరెంటోడు కాదా కరెంటోడు కాదా నీకు దేవుడు వాని కాదా కులం ఇంకా నీకు ఎందుకని కులము మతం కొట్టేసుకుంటావు సి మా సెడ్డ కులం అండి ఇది నా కులం మాత్రం అదేనండి నా భూమాత నా గంగమ్మ తల్లి ఇంకా కులం అంటారా ఇప్పుడు రెవెన్యూలు అండి మండల ఆఫీస్లో మన కోసం అని చెప్పేసి ఆ కాగితాల కోసం మీ కాగితాల కోసం వాళ్ళు కొట్టు తిట్టుకుంటూ 24 గంటలు లాక్డౌన్ లేకుండా ఏ డౌన్ లేకుండా వాళ్ళు కుట్టించుకుంటున్నారా వాళ్ళు కాదా వాళ్ళదే నా కులం వాళ్ళదే నా మతం ఆ పని చేసేటోడేమో నీ కులానికి సంబంధించినోడా నా కులానికి సంబంధించినోడా ఈ కులానికి సంబంధించినోడా అండి ఏ కులం కాదండి ఆ వయ్యగారు నీ మసీదులోకి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా నీ చర్చిలోకి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా నీ గుళ్ళోకి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా ఈ దేవుళ్ళందరూ కలిసి రోగాన్ని ఒక్క నయం చేయలేరు
చేతులు ఎందుకొస్తున్నాయండి? ఏమనుకోకుండా మీకు కాలు మొక్తానండి. ఎందుకంటే నా పాటని ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఏదో తెలుసో తెలియక మాట్లాడుతున్నాను. క్షమించండి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. నా మటుకైతే మతం అంటే అంతే, నా మటు కులం అంటే ఇంతే. ఏదో ఎర్రి నమ్మండ కొడుకుని ఏదో తెలుసో తెలియక వాగాను. ఏదో తప్పు ఉంటే మన్నించండి దొరా. మీ కాలు పెద్ద పంక్షన్ ఇంకా వద్దండి. ఓకే అండి, నన్ను ఒకేడు దొరా. ఐ సే టు రియల్లీ శంకరయ్య, మీరు హ్యాండ్స్ అప్ టు యూ. మీరందరూ వాళ్ళతో పాటు నాకు కూడా మంచి జ్ఞానోదయం కల్పించారు. ఇది ఖచ్చితంగా జనాలు తెలుసుకోవాల్సిన విషయం. అసలు నిస్వార్థంగా చేసేవాళ్ళని మన దేవుళ్ళని చెప్పేసి మీరు చెప్పడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది మతాలంటూ కులాలంటూ కొట్లాడే వారికి ఇది ఒక చాలా గుణపాఠం లాంటిది. థ్యాంక్ యూ టు శంకరయ్య. అతని మాటలతో మీరు ఏకీభవిస్తారా లేకుంటే? సార్ మీరు చెప్పండి. సిద్ధాంతి గారు మీరు చెప్పండి, అతని మాటలు మీరు ఏ విధంగా ఏకీభవిస్తారు? ఇకపోతే శంకరయ్య గారు చాలా ఎంతో వివేకవంతుడిగా, ఎంతో విజ్ఞానవంతుడిగా ఎన్నో గ్రంథాలు చదివిన తెలివితో మాట్లాడాడు. అతడు కిరీటం లేని మహారాజు. అతని మాటల్లో ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది. మేము ఇప్పటిదాకా వాదించింది వెంటకపు సంతని. రైతులు ఇవాళ లేకుంటే మాకు భోజనం ఎక్కడది? నిజంగా ఇవాళ శంకరయ్య గారు అన్నట్టుగా డాక్టర్లు లేకుంటే, పోలీసు వాళ్ళు లేకుంటే, కరెంటు వాళ్ళు లేకుంటే, సఫాయి వాళ్ళు లేకుంటే మనం మనుగడ ఎక్కడిది? మనం ఇవాళ దేవుడు అని కొట్లాడుతున్నాం. చూడండి, నిజమైన దేవుళ్ళు మన దేవుళ్ళు కాదు, వాళ్ళు మన దేవుళ్ళు. నాకు మాట్లాడడానికి అతను మాట్లాడుతుంటే నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదంటే మీరు నమ్మండి. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నాకు ఒక పరమార్థం దొరికింది. ఇక్కడ భగవంతుడు ఎక్కడో లేడు, అతనిలోనూ ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు అని అతను చెప్పిన మాటల్లో ఉన్నాడు. ధన్యవాదములు అండి, ధన్యవాదములు, ధన్యవాదములు. జాన్ అప్పారావు గారు మీరు చెప్పండి, అతని మాటల్ని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారు? డాక్టర్స్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీసులు కానీ, ఏ విధమైన శాఖలైనటువంటి వారికైనా, వారందరికీ కూడా మా యొక్క ప్రతాపి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈరోజు జ్ఞానోదయం కలిగింది. థ్యాంక్ యూ. షేర్ ఖాన్ గారు, వాళ్ళ మాటలు విన్నారు కదా, మీరు కూడా శంకరయ్య మాటలతో ఏకీభవిస్తారా లేదా డిబేట్ కొనసాగిద్దామంటారా? సాబ్ మేరా ముజే మాఫ్ కర్ దో, శంకరయ్య ఆప్ బహుత్ ప్యార్ సే బోల్ దియా వో బాత బహుత్ అచ్చా లగ రా. క్యూ బోల్ తో ఆజ్కల్ దునియా మే కైసా చల్ రా వో పూరా ఆప్ ముహ్ సే కైసా అచ్చా బాత బోలా. భగవాన్ బోల్ తో ఏంది మీనింగ్ అనేది నువ్వు చెప్పినావు. భగవాన్ ఏకీ ఆయ వయీ జో సేవా కర్తా ఆయ వయీ భగవాన్ ఆయ సబ్కా మాలిక్ ఏకీ ఆయ వో భీ వో అప్నే కు సేవా కర్తా ఆయ జో మున్సిపాలి వాలా రహిందో పోలీస్ వాలా భీ రహిందో ఔర్ సఫాయి వాలా భీ రహిందో డాక్టర్ భీ రహిందో జో కరెంట్ వాలా భీ రహిందో జో భీ రహిందో వో బోల్తా హై వయీ అప్నే భగవాన్ హై సచ్ హై అభీ తక్ మై బోలా వో పూరా ఝూఠ్ హై మై యే పత్రికా విలేకర్ సే సామ్యే భీ బోల్ రహా హూ ధన్యవాద్ ఆప్కు శుక్రియా బోల్తా హూ హే అల్లా శుక్రియా చూసారు కదా వ్యూవర్స్ ఫైనల్గా చెప్పాల్సింది ఒకటి మతాలంటూ గొడవలొద్దు మానవత్వమే మన మతం మనిషికి సహాయం చేయడమే మన ధర్మం మనుషుల్ని మనుషులుగా గౌరవించడమే మన కులం ఇక్కడ ఉన్నటువంటి నలుగురిని కొద్దాం అందరి రక్తం కలిపేద్దాం విడివిడిగా రక్తం తీద్దాం వస్తుందా రాదు కదా సో అంతే వ్యూవర్స్ మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళే మన భగవంతులు